వాల్తేర్ వీరయ్యకి సంబంధించిన మొదటి ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం రావడం చాలా గొప్పగా భావిస్తున్నాం, చాలా ధన్యుణ్ణి. ఈ సినిమాలో బాబీ గారు నాకు ఒక క్యారెక్టర్ రాసి బాస్ గారికి కూడా చెప్పినప్పుడు సూపర్ అన్నారంట అన్న. ఏదేది ఇక ఇక్కడే అన్న అన్న థ్యాంక్ యూ అన్న. మొదటి నుంచి చాలా బిజీ బిజీ అన్న, క్యారెక్టర్ రాసినందుకు మొదలు పెడుతూ చెప్తున్నా అన్న. ఫస్ట్ చాలా మంచి వేషం. నేను 2002లో ఇండస్ట్రీకి వస్తే ఇప్పటి వరకు నేను చిరంజీవి గారి సినిమాలో మంచి త్రూఅవుట్ వేషం కోసం వెయిట్ చేసినందుకు, నిజంగా బాబీ అన్న మంచి క్యారెక్టర్ రాసి బాస్ గారు కూడా ఓకే అని నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చిరంజీవి గారితో కలిసి ఒక 60 రోజులు కలిసి ఆయనతో ఉన్నాము, ఆయనతో కలిసి వర్క్ చేసాం, చాలా నేర్చుకున్నాం సార్ నుంచి, మెగాస్టార్ గారి నుంచి. ఓకే, డైలాగ్ రైటర్స్ని కూడా అంటే పిలవమంట. ఓకే, ఫస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ వినీత్ గారిని మోహన్ కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరితో కలిసి ఇన్ని రోజులు ప్రయాణం చేయడం నిజంగా ఒక అనుభూతి. ప్రతిరోజు చిరంజీవి గారితో యాక్ట్ చేసేటప్పుడు ఏదో ఒక విషయం సరదా మంచి అవ్వచ్చు, ఇంప్రవైజేషన్ అవ్వచ్చు, ఒక సీన్లో ప్రెజెన్స్ కావచ్చు, ప్రతిదీ దగ్గరుండి ఒక 60 రోజులు ఆయనతో సంసారం చేసి నేర్చుకున్నాం. నిజంగా ఒక అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఒక ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అలాంటి వ్యక్తితో అన్ని రోజులు కలిసి పనిచేసి నేర్చుకోవడం అనేది నిజంగా అది థ్రిల్లింగ్ మూమెంటు. అది ఇంత మంచి అవకాశం ఇచ్చిన మైత్రి వాళ్ళకి పేరు పేరున ఇంత గొప్ప సినిమా నిర్మించారు వారికి కూడా ముందే ఆల్రెడీ కంగ్రాట్స్. యాక్చువల్గా నాకు ఎందుకంటే నేను మొన్న డబ్బింగ్ అయిపోయింది, ఆల్రెడీ హిట్ మూడ్లో ఉండి ఇదేదో సక్సెస్ మీట్లో మాట్లాడుతున్న ఆనందంగా ఉంది. నిజంగా భవిష్యత్తులో ఆ కార్యక్రమం కూడా త్వరలోనే జరుగుద్ది, ఎందుకంటే 13వ తారీఖు ఫ్యాన్స్కి సినిమా చూడటానికి టైం ఉండదు. గ్యారంటీ ఒక 5-6 సార్లు చూస్తే కానీ ఆకలి తీరదు, ఫుల్ ఫ్లెజ్డ్కి సినిమా చూడడం. చిరంజీవి గారు చేసే చిన్న చిన్న చిలిపి పనుల దగ్గర నుంచి సీరియస్ ఎమోషన్ దగ్గర నుంచి అన్నీ అసలు నిజంగా ఫ్యాన్స్కి మాత్రం పండగ. చాన్నాల తర్వాత ఫుల్ మీల్స్, ఇంత మంచి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, కిషోర్ గారు, ఇంకా చాలామంది నటీనటులతో అందరితో కలిసి అవకాశం వచ్చింది. శేఖర్ మాస్టర్ గారు మాతో కూడా చిన్న చిన్న స్టెప్పులు వేయించారు, చాలా సంతోషం. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఫర్దర్గా మిగతా విషయాలు మాట్లాడతాం. దాని తర్వాత ఎవరండి మేడం? తర్వాత ఎవరు అంటే మీరు ఎవరు ట్యూన్ చేస్తే ఆ స్టెప్పులు వేస్తూ ఉంటారా, ఆ ఊపు వస్తూ ఉంటుందా, రాక్ చేస్తూ ఉంటారో, ఆయనే వచ్చారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. వేర్ ఈస్ ద పార్టీ బాస్, వేర్ ఈస్ ద పార్టీ. సో ఆ పార్టీకి, ఆ పార్టీ చేసుకునేటప్పుడు ఆ పాటలకి రీజన్ ఈయనే అన్నమాట. 31st నైట్ మాత్రం అన్ని బాక్సులు దద్దరిల్లిపోతాయి, బాక్స్ బద్దలవుద్ది అంటారు కదా. బాస్ గారు అన్నట్టు డబుల్ బ్లాక్ బస్టర్కి ముందే అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్స్టాల్మెంట్లో మాట్లాడినట్టు అనిపించింది అనమాట. నాకు ఇచ్చే టైం అలాంటిది, నాకు మొదటి నుంచి నాకున్నాడు అదే. చాలా బాగుంటుంది, మంచి అవకాశం ఇస్తారు కానీ చాలా టైమింగ్లు ఇస్తారు. థ్యాంక్ యూ.